హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను మీకు మనం రెస్టారెంట్స్లో ఎక్కువగా ఆర్డర్ చేసే రెసిపీ చూపిస్తున్నాను. అదే పన్నీర్ బటర్ మసాలా. రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి రుచి. పన్నీర్ బటర్ మసాలాకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 యాలకులు, 1 దాల్చిన చెక్క, 5 జీడిపప్పులు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, కొంచెం కసూరి మేతి, నూనె లేకుండా డ్రై రోస్ట్ చేసి పెట్టుకోండి, 1 కప్పు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నవి, 1 కప్పు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నవి, 2 టేబుల్ స్పూన్లు బటర్, 200 గ్రాముల పన్నీర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు. ఇప్పుడు దీని తయారీ విధానం ఎలా చూద్దాం. ఒక కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని బటర్ మెల్ట్ అయ్యాక ముందుగా తీసుకున్న హోల్గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో జీడిపప్పు, గసగసాలు కూడా వేసుకొని కొంచెం వేపుకోండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కొంచెం మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని కొంచెం బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత బాగా మగ్గి ఉంటుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకొని మెత్తటి పేస్ట్ ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకునే ముందు మనం హోల్ గరం మసాలా వేసాం కదా, అవి ఎంతవరకు వీలైతే అంతవరకు వాటిని తీసేసి పెద్ద పేస్ట్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్లో మిగిలిన బటర్ వేసుకొని బటర్ని మెల్ట్ చేసుకోండి. పన్నీర్ బటర్ మసాలా కాబట్టి బటర్ కొంచెం ఎక్కువ పడుతుందండి. బటర్ మెల్ట్ అయ్యాక ముందుగా పసుపు, కారం వేసుకుందాం. మనం ముందే పసుపు, కారం ఎందుకు వేసాము అంటే బటర్లో పసుపు కారం వేయడం వల్ల మనకి కర్రీకి మంచి కలర్ వస్తుంది. సో ముందుగా పసుపు కారం వేసుకొని కొంచెం కలుపుకున్నాక ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకొని బాగా కలుపుకున్నాం. ఇప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తున్నామండి. ఎందుకు అంటే మనకి మాడిపోతుంది. ఒకవేళ మీరు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కారం కాబట్టి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని ఇలా స్ట్రైనర్లో వేసుకొని వడగట్టుకోండి. ఎందుకు అంటే మీకు రెస్టారెంట్ స్టైల్లో క్రీమీ కన్సిస్టెన్సీ రావాలి అంట కాబట్టి ఇలా వడగట్టుకుంటే మనకి చాలా స్మూత్ కన్సిస్టెన్సీ వస్తుంది అన్నమాట. కొంచెంగా వాటర్ కూడా వేస్తూ మీరు ఇలా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా వడగట్టుకోండి. ఇలా మొత్తం వడగట్టుకున్నాక కొంచెం మీకు మరీ థిక్గా ఉన్నట్టయితే కొంచెం వాటర్ వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. నిమిషాల తర్వాత క్యూబ్స్ గా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని కూడా వేసుకుని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకున్నాం. చివరిగా డ్రై రోస్ట్ చేసుకున్న కసూరి మేతిని నా చూపించిన విధంగా నలుపుకొని ఆ పొడి చల్లుకున్నట్టయితే రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా రెడీ. చివరిగా ఫ్రెష్ క్రీమ్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా రెడీ. చూసారు కదా ఇది ఎంత ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది రోటీ, నాన్, జీరా రైస్, బగారా రైస్ వాటిలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది.
మీరు కూడా ఇంట్లో తయారు చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎప్పటిలాగే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.